नमस्ते बच्चा मनम लास्ट क्लास ना वर्णमाला अंटे एंटो तेलुसुकुन्नाम कदा वर्णमाला अंटे एंटी स्वर औ व्यंजनम के समूह उच्चारण समूह वर्णमाला कहते हैं आ वर्णमाला एमेमी स्वर औ व्यंजन स्वर अंटे आ नुंचि अह वरकु उंडे अक्षरालनु स्वर अन्नाम అవేంటివి తెలుసుకున్నాం. అందులో హ్రస్వ స్వర్ అంటే ఏంటి, దీర్ఘస్వర్ అంటే ఏంటి, సంయుక్త స్వర్ అంటే ఏంటి, అనునాసిక్ అంటే ఏంటి, విసర్గ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము వ్యంజన్ గురించి తెలుసుకుందాం. వ్యంజన్ అంటే ఏంటి అన్న లాస్ట్ క్లాస్లో మీకు వ్యంజన్ డెఫినేషన్ రాసి పెట్టుకున్నాను, దాని గురించి చూడండి. వ్యంజన్ వ్యంజన్ అంటే ఏంటి, మీరు నోట్స్ మీ నోట్స్ వేస్తే అవన్నీ తీసుకొని రాస్తున్నాను. నేను చెప్పిన గ్రామర్ పార్ట్ అంతా నాకు నోట్స్లో ఉండాలి. నెక్స్ట్ మీరు క్లాస్కి వచ్చేవరకు అంటే స్కూల్కి వచ్చేప్పటికి ఆ నోట్స్ అంతా నాకు చూపించాలి. నేను చెప్పిన వర్క్ అంతా ఒక నోట్స్లో నాకు ఉండాలి, అదంతా మీరు చూపించాలి నాకు ప్రతి ఒక్కరు కూడా. చూడండి వ్యంజన్ వ్యంజన్ అంటే ఏంటి, కాసే హాత కొనే వాళ్ళే అక్షరంకు వ్యంజన్ కాటే కా నుంచి హా వరకు ఉండే వాటిని వ్యంజన్ అంటారు. ఏ కుల్ మిలాక అన్ని కలిపి థర్టీ త్రీ అన్నమాట. ఇంకా త్రీ ఉన్నాయి, మళ్ళా సంయుక్త వ్యంజన్ అంటారు. వీటిని సంయుక్త వ్యంజన్ అంటారు నాన్న. ఏవి సంయుక్త వ్యంజన్? ఫోర్ ఉన్నాయి, క్ష త్ర జ్ఞ ష. వ్యంజన్ చూడండి, కాసే హాత కోనే వాళ్ళే అక్షరంకు వ్యంజన్ కహతే హై, ఏ కుల్ మిలాక టైం తీస్ హై, ఎన్నున్నాయి టైం తీస్, అవి ఏవేవో ఇప్పుడు మనము రాసుకున్నాం సరేనా. ఇది రాసుకున్నారా? ఓకే, నెక్స్ట్ చూడండి. మనకు ఇప్పుడు వ్యంజన్ గురించి రాసుకుంటున్నాం కదా. హిందీ మే వ్యంజన్ వర్ణం ఈ సంఖ్య 33, అంటే హిందీలో వ్యంజన్ ఎన్ని ఉన్నాయి 33. ఇవి ఏ విధంగా పలుకుతామంటే ఇంకి నిర్మలికి దానిని కూడా మూడు భాగాలుగా విడదీసినారనమాట. ఈ వ్యంజన్ను మూడు భాగాలుగా విడదీసినారనమాట. మూడు భాగాలుగా ఈ వ్యంజన్ను విడదీసినారనమాట. మూడు భాగాలుగా వ్యంజన్ అనేది విడదీసినారు. అవి ఏమి వస్తాయి? స్పర్శ, అంతస్తు, ఊష్ము. చూడండి, స్పర్శ ఫస్ట్ వచ్చి స్పర్శ. స్పర్శ సెకండ్ వచ్చి ఫస్ట్ వచ్చి ఏంది నాన్న? స్పర్శ. స్పర్శ సెకండ్ది అంతస్తు. అంతస్తు అంటే నిద్ర కాదన్నా, అంతస్తు అంతస్తు అంతస్తు. నెక్స్ట్ థర్డ్ వన్ ఊష్ము. ఊష్ము ఇవి రాసి పెట్టుకోండి, నేను చెప్పేది మొత్తం నోట్స్ ఉండాలి నాకు. కనిపించండి నెక్స్ట్ అక్కడి నుంచి ఎక్కడ వ్యంజన్ కా నుంచి రాశారు కదా డెఫినేషన్, దాని నుంచి ఇంకా కంటిన్యూ చేయండి. వ్యంజన్ కు తీన్ భావమే భాజ క్రియ హై. వ్యంజన్ ను మూడు భాగాలుగా
విభజించినాము. అవి ఏంటంటే స్పర్శ, థర్డ్ వన్ అంతస్తు, థర్డ్ వన్ ఊష్మ. ఫస్ట్ వన్ స్పర్శ, సెకండ్ వన్ అంతస్తు, థర్డ్ వన్ ఊష్మ. ఇట్లా మూడు భాగాలుగా వ్యంజన్ను విడదీసినారు అనమాట. రాసుకున్నారా? ఒక్కొక్క దాని గురించి మళ్ళీ రాసుకున్నాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ అంటే ఈ స్పర్శ వ్యంజన్, అంతస్తు వ్యంజన్, ఊష్మ వ్యంజన్ అని అంటారు అనమాట దీన్ని. ఫస్ట్ స్పర్శ వ్యంజన్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? రాసుకున్నారా? ఇవన్నీ చూడండి. ఇవి ఏంటి? ఫస్ట్ స్పర్శ వ్యంజన్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఏ విధంగా పలుకుతారంటే, కంట్ తాలు ముద్ దాంత్ ఔర్ ఓస్ట్ స్థానం కే బోలం జాతే ఇసే స్పర్శ కహతే హై. అంటే కంఠంతోనూ మరియు ముద్దు దీనిల ద్వారా పలుకుతారు. ఇవి ఏమేమి చూడు, కవర్గ్, చవర్గ్, టవర్గ్, టవర్గ్, పవర్గ్ ఇవి వస్తాయి అనమాట. కవర్గ్ వర్గాలుగా విడిచినారు. ఇవి దేని ద్వారా పలుకుతారో చూసుకోండి. ఏ కంట్ దాంత్, కంటు దాంతు, మా డెఫినేషన్ రాసుకోండి. కంటు దాంతు తాలు మూర్ధ, మూర్ధ మూర్ధ ఇదే. కంటు దాంత్ తాలు మూర్ధ ఆఫ్ ఓస్ట్ స్థానసే. కంటు తాలు మూర్ధ ఓస్ట్ స్థానసే బోలే జాతే హై. వీటిని స్పర్శ వ్యంజన్ అని అంటారు. స్పర్శ వ్యంజన్ అంటే ఏంటన్నా, కంట్ కంట్ అంటే ఇది, దాంత్ అంటే పలుకు, తా అంటే మనం పలికేటప్పుడు లయలాగా వస్తుంది అనమాట ఒక దాంట, మూర్ధ అంటే మూర్ధ అంటే అది పలికే విధానం అనేది వస్తుంది, అవు ఓస్ట్ అంటే కొంచెం గట్టికి పలకడం ఇట్లా మనం. స్థానోసే బోలే జాతే హై, ఆ విధంగా పలికే దానిలను స్పర్శ వ్యంజన్ అని అంటారనమాట. అవి ఏంటి అవి ఏంటో చూద్దాం. ఇది రాసుకోండి ఫస్ట్. ఈ డెఫినేషన్ రాసుకున్నాక దాని గురించి ఇప్పుడు రాసుకున్నాం. కంప్లీటా? స్పర్శ వ్యంజన్ అంటే డెఫినేషన్ రాసుకున్నాం కదా. నెక్స్ట్ అవి ఏంటో చూద్దాం. చూడండి, అందులో మనకు కవర్గ్, చవర్గ్, టవర్గ్, టవర్గ్, పవర్గ్ అనేటట్లు వచ్చాయి. ఇవి ఏంటివి? స్పర్శ వ్యంజన్ అంటే ఏంటి అంటే ఇవి వస్తాయి. ఏంటి అంటే
కవర్లు చవర్లు టవర్లు తవర్లు పవర్లు కవర్లు కవర్లు ఏమో ఉన్నాయి చూడండి మా ఇవి పలికేది ఏ విధంగా పలుకుతామని చెప్పినారు కంఠ తాలు మూర్ధు ఔరు దాంత్ సే బోలే జాతే హై నా కంఠ అంటే కొన్ని అల్ప ప్రాణం మహాప్రాణం కూడా ఉన్నాయి దీనిలో అల్ప ప్రాణం అంటారు దీనిలో మహాప్రాణం అంటారు ఇది తర్వాత మళ్ళీ దానం తీసుకుందాం చూడండి క క అంటే మామూలుగా బయటకు ఖ కంఠంతో పలుకుతామన్నమాట ఇట్లా గ అణ ఇట్లా కొన్ని పలికే దానను ఈ విధంగా అని అంటారు అందులో కవర్గు కవర్గు అంటే క ఖ గ ఘ ఇని శ ఛ జ ఝ ఇని ట ఠ ద ఢ అణ ప ఠ ద ధ న ప ఠ బ భ మ ఇవి రాసుకోండి ఇవేంటివి ఏమంటారు దీనిలో స్పర్శ వ్యంజన్ అని అంటారు ఈ స్పర్శ వ్యంజన్ ఇవి రాసేసుకున్నారా అందరూ నెక్స్ట్ స్పర్శ వ్యంజన్ తిందా నెక్స్ట్ వ్యంజన్ ఏంటి స్పర్శ వ్యంజన్ తర్వాత ఏముంది నాన్న అంతస్థ వ్యంజన్ అంతస్థ అంతస్థ అంటే నిద్రగా బిల్లింగ్స్ కానీ ఇక్కడ అంతస్థ అంటే బిల్లింగ్ కాదు అంత వ్యంజన్ అంతస్థ వ్యంజన్ అంతస్థ వ్యంజన్ అంతస్థ వ్యంజన్ చాలు అంతస్థు వ్యంజన్ కిందకి ఏమేమి వస్తుంది ఇంకా ఉచ్చారణ దీన్ని ఉచ్చరించే దేవిందుగా చూస్తే జీభు తాలు దాంత్ ఔర్ హోటోంకే ద్వారా జీభు తాలు దాంత్ ఔర్ దేని దేని ద్వారా జీభు ताल होठों के परस्पर मेल से होता है परस्पर मेल से बोले जाते हैं इनको ఏమంటారు దీనిలో అంతస్థ వ్యంజన్ అంటే హే కహతే హే ఇది పూర్ణంగా ఉండవు అక్కడక్కడగా ఉంటాయన్నమాట ఏంటంటే బోలే జాతే హే చూడండి అంతస్థ వ్యంజన్ అంటే జీబ్ అంటే మనకు జీబ్ అంటే ఇక్కడ పొట్ట సమకరించిన దాని నుంచి కలుగుతుంది తాలు దాంతు ఫోటోసే ఫోటో అంటే ఇప్పుడు పరస్పర మేల్సే బోలే జాతే హై ఇంకో అంతస్థు వ్యంజన్ కహతే హై అది ఏమేమంటే యా ర ల వ వే యా ర ల వ దీనిలో ఏమనిపిస్తుందన్నా యా ర ల వ అంతస్థ వ్యంజన్ యా ర ల వ ఇది మా అంతస్థ వ్యంజన్ అంటే మనకు వ్యంజన్లో మూడు భాగాలు ఉన్నాయి అవి ఊష్ము అంతస్థ ఇంకా ఇప్పుడు ఊష్ము భాగంగా అంతస్థ వ్యంజన్ ఏంటి జీబు తాలు దాంత్ అవు కోటంకి పరస్పర మెలిసే బోలే జాతే అవి ఏమేంటి యా ర ల వ యా ర ల వ జీబ్ అంటే నాలుగా ల ల ల ల యా ర అట్లా చూడండి కంప్లీటా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి థర్డ్ వన్ ఊష్ము వ్యంజన్ థర్డ్ వన్ వచ్చి ఊష్ము వ్యంజన్ థర్డ్ వన్ ఏంటి నాన్న ఊష్ము వ్యంజన్
इनका उच्चारण प्रगड़ या घर्षण से उत्पन्न ऊष्म व्यंजन होता है। इनका उच्चारण एक प्रकार की रगड़ रगड़ या घर्षण से उत्पन्न घर्षण अंटे गोड़व रगड़ या घर्षण रगड़ या घर्षण से उत्पन्न होता है। దీని ఉచ్చారణ అంటే ఉచ్చారణ అంటే పలికేది ఏది ఊష్మ వ్యంజన యొక్క ఉచ్చారణ ఏ విధంగా ఉంటుంది ఏక ప్రకారికి రగడు ఔ ఘర్షణ ఘర్షణ అంటే గొడవ పడ్డం కదా ఆ విధంగా దీన్ని పలకగలుగుతాం అవి ఏంటేంటివి అంటే గన ష ష స హ అదే అవి ఏంటేంటి వస్తాయి ష ష స హ ఇవి ఈ నాలుగు అన్నమాట ఊష్మస్వరం అనేవి ఏంటంటే దీనిలో పలికేది రగడ్ ఔ ఘర్షణ ఘర్షణ ద్వారా పలకలుగుతాం ష హ ఇది నాన్న మూడు అంటే మనకు వ్యంజనంలో మూడు భాగాలుగా విడదీసినారు దానిలో ఒకటి ఏమేమి వస్తుంది స్పర్శ వ్యంజన్ అంతః వ్యంజన్ ఊష్మ వ్యంజన్ వస్తుంది స్పర్శ వ్యంజన్ అంటే ఏంటంటే కవర్గు చవర్గు టవర్గు తవర్గు పవర్గు ఈ వర్గ అంటే పవర్గ అంటే ఏది గ్రూపు అని వస్తుంది ఆ కవర్గులు ఏమంటాయి క ఖ గ ఘ చవర్గులు చ ఛ జ ఝ టవర్గులు ఏమంటుంది ట ఠ డ ఢ టవర్గులు త థ ద ధ న పవర్గులు ప ఫ బ భ మ ఇది ఏది స్పర్శ వ్యంజన అది తర్వాత సెకండ్ది ఏమొస్తుంది నాన్న అంతస్థ వ్యంజన్ అవి ఏంటేంటివి ఏమొస్తాయి య ర ల వ స్పర్శ వ్యంజన ఏమొస్తాయి య ర ల వ నెక్స్ట్ ఊష్మ వ్యంజన అనేటి ఏవే వస్తాయి ష స స హ ష ష స హ అనేది ఊష్మ వ్యంజన కిందికి వస్తుంది అన్నమాట ఇవి వ్యంజన అనేటివి అర్థమైంది కదా నెక్స్ట్ ఇందులో ఇక్కడ ఒక రాసుకున్నారా అందరూ అంటే స్పర్శ అంతస్తు ఊష్మ రాసుకున్నారు కదా నెక్స్ట్ నెక్స్ట్ ఏమున్నాయి మనకు అల్ప ప్రాణం మహాప్రాణం ఉన్నాయి అల్ప ప్రాణం అంటే తక్కువ ప్రాణం అంటే తక్కువగా పలికేటి మహాప్రాణం అంటే గట్టిగా పలికేటి అనమాట అట్లా ఉన్నాయి దాని గురించి తెలుసుకుంటే మనకు వ్యంజంది అయిపోతుంది అనమాట చూడండి అల్ప ప్రాణ్ మహాప్రాణ్ ఇందులో మనం వ్యంజన గురించి కదా తెలుసుకునేది వ్యంజన గురించి కదా తెలుసుకునేది మనము స్వర అయిపోయింది వ్యంజన గురించి తెలుసుకుంటున్నాం ఇందులో ఈ వ్యంజనంలో రెండు భాగాలుగా విడదీసినాయి ఇంకో దో ఏ రెండు భాగాలుగా విడదీసినాయి అంటే పలికే ఉచ్చారణను బట్టి రెండు భాగాలుగా ఇంకో ఉచ్చా అంటే దీన్ని ఉచ్చరించే భాషలో అంటే ఉచ్చారణకే బాద్ వ్యంజనంకు దో భేదమే దియా ఏమి వేయి అల్ప ప్రాణం మహాప్రాణం చూడండి అల్ప ప్రాణం మహాప్రాణం అల్ప ప్రాణం అంటే తక్కువగా పలికేటి మహాప్రాణం అంటే ఎక్కువగా పలికేటి ఇవి ఏ విధంగా వస్తాయి అల్ప ప్రాణం అంటే ఏమేమి ఏమి వస్తాయి చూడండి అల్ప ప్రాణం మామూలుగా మనకు కవర్గుల క గ ఇట్లాంటివి అవి ఏంటో చూసుకుందాం చూడండి అల్ప ప్రాణం మహాప్రాణం అంటే ఏంటో చూసుకుందాం ఇవి రాసుకున్నారు ఆ వ్యంజన్ను మామూలుగా ఉచ్చారణకి అనుసార్ దో భాగమే క్రియా హై దో భాగ క్రియా హై ఏంటి అల్ప ప్రాణ దో మహాప్రాణ ఫస్ట్ అల్ప ప్రాణం చూసుకుందాం
అల్పప్రాణ్. అల్పప్రాణ్ అంటే ఏమొస్తుందైనా అంటే ఏమొస్తుంది ఏమొస్తుంది అంటే అవి జింకా ఉచ్చారణ. ఉచ్చారణ అంటే పలకడం. ఏ విధంగా వస్తుంది? శ్వాస ముక్సే అల్పప్రాణ్ నికల్తే హే ఉచ్చారణమే జింకా ఉచ్చారణమే ఏమొస్తుంది ఉచ్చారణ పలకడంలో శ్వాస ముక్సే అల్పప్రాణ్ నికల్తే హే. శ్వాస అంటే గాలి పీల్చుకోవడం, ముక్కు ముఖము ద్వారా ఉచ్చారణ పలకడము అల్పప్రాణ్ని అంటారు. హాకార్ ధ్వని నహి నికల్తి, హ అనే ధ్వని అనేది రాదనమాట. ఇన్హే అల్పప్రాణ్ కహతే హే ఏమంటారు, జిస్కే ఉచ్చారణమే శ్వాస ముక్సే జిస్కే उच्चारण से श्वास मुख से श्वास अंटे गाली अन्नमाट श्वास तीसुकोवडं मुख से अल्पमात्र निकले अल्पमात्र कोंचमे अल्पमात्र निकले और जिससे हाकार ध्वनि नहीं निकलती. హకార ధ్వని అనేది రాదన్నమాట. ఉన్హే అల్పప్రాణ్ కహతే ఇంకో నికల్కి ఉన్హే చూడండి అల్పప్రాణ్ మహాప్రాణ్ అల్పప్రాణ్ అనేదాన్ని జిస్కే ఉచ్చారణ్ ఉచ్చారణ్ అంటే పలకడము శ్వాస ముక్ సే అల్పమాత్ర నికల్తే హై శ్వాస శ్వాస అంటే గాలి తీసుకోవడం అనేది ముక్ సే ముఖం ద్వారా అల్పమాత్ర కొంచెమే అల్పమాత్ర అంటే అల్ప అంటే కొంచెమే మాత్ర కొద్దిగలో నికల్తే హై జిసే నికల్నా అంటే వచ్చేదాన్ని మరియు జిస్సే హకార ధ్వని నహి హోతి హా అనే ఖా ఖాలో హా వలుపుతుంది కదా అట్లా హా కార ధ్వని అనేది ఉండదన్నమాట. దాన్ని అల్ప ప్రాణాలు అంటారు. అంటే ఇది ముఖముతో కొంచెం అంటే నోట్లో వచ్చి కొంచెం మాత్రమే అంటే ఎక్కువ గట్టిగా కాకుండా కొంచెం కానీ ఊరిక శ్వాస కొంచెం మోస్తా చూడండి అట్లా మాదిరి పలికి దాంట్లో హా అనే అక్షరం హకారం అనేది రాదన్నమాట. దాన్ని అల్ప ప్రాణ్ అంటారు. అవి ఏంటేంటివి అంటే చూడండి ఇక్కడ రాస్తున్నారా, డెఫినేషన్ రాస్తున్నారా, కంప్లీట్ అమ్మా, అవి ఏంటేంటివి చూద్దాం. అల్ప ప్రాణ్ అంటే ఏంటి చూద్దాం. అవి ఏవేవి వస్తాయి అల్పప్రాణ అనేటివి చూడండి, క గ చూడమ్మా ఏమేమి వస్తాయి మనకు ఇవి. మరియు యా రా లా లా వల్ల ఇవి అల్పప్రాణం అనమాట. ఏవేవి నానా, క గ న చ జ ని చ జ ని ట ట ట డ న త ద న ప బ మ య ర ల వ ఇవి అల్ప ప్రాణ్ కిందికి వస్తాయి అన్నమాట. అల్ప ప్రాణ్ అంటే ఏమన్నమాట రాసుకోండి. అల్ప ప్రాణ్ రాసుకున్నారా. అల్ప ప్రాణ్ అంటే ఏంటన్నా, ఇవి పలికేటప్పుడు శ్వాసతో ఎక్కువ ఎక్కువ శ్వాస అనేది రాకుండా కొంచెం కొంచెం మాత్రం వచ్చి పలికేదాలను అల్ప అల్ప ప్రాణ్ అని అంటారు. ఇందులో హాకారం అనేది రాదనమాట. అవి ఏంటి అంటే, కా చూడండి శ్వాస ఎక్కువగా రాదు కొంచెంగానే వస్తుంది హాకారం. ఖా
హకారం వస్తుంది. క గ అంటే మనకు కొంచెం దాన్ని పలుకుతామంట. నే చ జ ఇట్లా మాట. ఇవి అల్ప ప్రాణం అంటే. నెక్స్ట్ మహాప్రాణం. నెక్స్ట్ ఏంటి మహాప్రాణ. మహాప్రాణ్ అంటే ఏంటివి గట్టిగా కొంచెం మహాప్రాణ్ వెంచరోకి ఉచ్చారణ హకార్ చేసి ధ్వని విశేష రూపసే నికల్తీ హై ఇన్కి ఉచ్చారణమే ఇన్కి ఉచ్చారణమే హకార్ ధ్వని विशेष रूप से इंदी अंटे दीन उच्चरिंचेटप्पुडु हकार ध्वनि अनेदी विशेषंगा अंटे रूप से निकलती है तथा श्वास अधिक मात्रा में विशेष रूप से निकलती और श्वास अधिक అల్ప అప్పుడు శ్వాస అనేది తక్కువగా తీసుకున్నాం కదా శ్వాస అంటే ఊపిరి పీల్చుకోవడం అనమాట ఇక్కడ అధికంగా గట్టిగా అనేటట్టు అధిక రూప్సే అధిక మాత్రమే నికల్తి హై అధిక మాత్రమే నికల్తి హై ప్రత్యేక వర్త ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట దీనిను మహాప్రాణ అంటారన్నమాట మహాప్రాణం ఏంటంటారన్నా దీనిలో ఉచ్చారణ ఉచ్చారణ అంటే పలికేది హకార ధ్వని విశేష రూపసే కొద్ది హకార ధ్వని అనేది ఖా హా పలుకుతాను కదా ఎక్కువగా పలకడము మరియు అదే కాకుండా శ్వాస అధిక మాత్రాసే దేది అంటే శ్వాస ఎక్కువగా తీసుకొని పలుకుతామన్నమాట దీన్ని మహాప్రాణ అని అంటారు ఇవి ఏమేమి వస్తాయి చూడండి రాసుకున్నారా డెఫినేషన్ ఇవి ఏవేవి వస్తాయి మహాప్రాణ కిందకి చూడమ్మా మహాప్రాణ కిందకి ఖ ఘ ఇట్లా మాదిరి వస్తాయి అన్నమాట చూడండి దీనిలను మహాప్రాణ్ అంటారనమాట మహాప్రాణ్ అంటే కొంచెం గట్టిగా పలికే దానిలో వస్తుంది మహా అంటే బిగ్గరగా గట్టిగా అని ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ ష ష స వీటన్నిటిలోనూ హ అనేది పలుకుతూ ఉంచున్నాను హకారం అనేది ఎక్కువగా పలికే దానిలో మహాప్రాణ్ అంటారు అల్ప ప్రాణంలో హకారం అనేది రాదనమాట ఇది అల్పప్రాణం మహాప్రాణం అంటే అర్థమైంది కదా అల్పప్రాణం అంటే ఏంటంటేనా తక్కువ ధ్వనితో శ్వాస తక్కువగా తీసుకుని హకారం అనేది లేకుండా ఉంటే దానిలో అల్పప్రాణం అంటారు అవి ఏంటంటే క గ ఇట్లా మాత్రం వస్తాయి మహాప్రాణం అంటే ఎక్కువ ధ్వనితో శ్వాస ఎక్కువగా తీసుకుని మరియు హకారం అనేది వచ్చే దానిలో మహాప్రాణం అంటారు అవి ఏంటంటే ఖ ఘ ఇట్లా మాత్రం అంటారు ఇప్పుడు మనం వ్యంజన గురించి తెలుసుకున్నాం కదా వర్ణమాలలో ఏమేమి ఉన్నాయంటే వర్ణమాలమే స్వర వ్యంజన్ హుతే స్వర అంటే ఏంటి అందులో స్వరాల్లో దీర్ఘస్వరులు హర్స్వస్వరులు అనునాసికు ఇట్లా అవి తెలుసుకున్నాం ఇప్పుడు వ్యంజన్ గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు క్లాస్లో వ్యంజన్ అంటే ఏంటివి అందులో అనునాసికు అల్పప్రాణం మహాస్ప్రాణం మామూలు అయితే తను ఫస్ట్లో మూడు భాగాలుగా విడదీసినాను స్పర్స్ అంతస్తు ఊష్మ అందులో స్పర్స్ అంటే ఏంటివి కవర్గు చవర్గు టవర్గు టవర్గు పవర్గు అనేటట్లు అంతస్తు అంటే ఏమేమి వస్తాయి యా రా లా బా అనేది వస్తాయి
ఊష్మ అంటే ఏమొస్తాయి షా ష స హ అనేటి ఊష్మ స్వరాలు వేసేస్తారు వ్యంజనలు వస్తాయి నెక్స్ట్ ఈ వ్యంజనను మళ్ళీ రెండు భాగాలుగా విభజించారు ఏంటంటే అల్ప ప్రాణం మహాప్రాణం అని విభజించారు అల్ప ప్రాణం అంటే ఏంటివి తక్కువ అంటే అల్ప ప్రాణం మనకి ఇక్కడే తెలుసుకుంటుంది తక్కువ ప్రాణం మహాప్రాణ అంటే ఎక్కువ ప్రాణం అంట అల్ప ప్రాణం అనేది ఏమొస్తాయంటే ఇవి ఏంటంటే క గ ఇందులో ఈ అల్ప ప్రాణంలో మనం పలికేటప్పుడు హకారం అనేది రాదు మరియు తక్కువ శ్వాస తీసుకుని పలికే దానిలో అల్ప ప్రాణంలో అంటారు అవి కవర్గులో దీనిలో ఉన్నాయి క గ ఇట్లా వరకు మహాప్రాణ అంటే ఎక్కువ శ్వాస తీసుకొని హకారం అనేది ధ్వని కూడా ఎక్కువ వస్తుంది హకారం అనేది వస్తుందో దాన్ని మహాప్రాణ అంటారు అవి ఏంటంటే ఇట్లా ఉండే వాటి ఇవి వ్యంజన్ అని అంటారు మనం నాన్న ఈరోజు క్లాస్లో వ్యంజన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం ఇదంతా కూడా నోట్స్లో నాకు కంపల్సరీ ఉండాలి మీరు క్లాస్కి వచ్చే కొద్ది స్కూల్కి వచ్చే కొద్ది నాకు అన్నీ కూడా నోట్స్ చూపాయి ప్రతి ఒక్కరు కూడా అర్థమైందా ఇది నోట్స్ ఎంటర్ చేసుకున్నారు కదా ఈరోజుది నెక్స్ట్ మనకు నెక్స్ట్ క్లాస్లో మాత్రాయి భారక్కడి గిణతి తాళ్ళ గురించి తెలుసుకున్నాం సరేనా ఓకే థ్యాంక్ యూ